చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. 13న మేడిగడ్డ సందర్శనకి కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రస్తుతం మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. దోషులెవరో త్వరలోనే తేలిపోతుందన్నారు సీఎం. ఇక ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా, ఆ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ముగిసిన తర్వాత విలేకరులతో చిట్ చాట్ మాట్లాడడం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీతారామరాజు గారు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మేడిగడ్డకి ఫ్లోర్ లీడర్ని తీసుకెళ్తాము, అపోజిషన్ లీడర్ అంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం, ఒకవేళ 13వ తేదీన కేసీఆర్ గారు కనుక వాళ్ళు కుదరకపోతే ఇంకో తేదీ అయినా దాన్ని మార్చి వెళ్తాము అని చెప్పి, ఏదైతే మీకు మేడిగడ్డ కుంగుబాటు దాని ఒక అవినీతికి మనకి ఆల్రెడీ హైకోర్టుకు లేఖ రాశారు, మీకు జడ్జిని ఇవ్వమంటే జడ్జి కాదు మాజీ జడ్జిని అయితే ఇస్తామని చెప్పి హైకోర్టు చెప్పడం, విచారణకు ఆదేశించే నేపథ్యంలో అది ఒక అంశం. అయితే ఇంకొక అంశం, ఇంకా ప్రధానంగా ఏంటంటే, ఎక్కడైతే వివిధ మనకి మాజీ సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అవినీతి ఆరోపణలు ఉన్న మళ్ళీ కొన్ని అంశాల మీద కూడా విచారణ జరుపుతున్నాం, విచారణకు ఆదేశిస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఒకటి ఏంటంటే, అమరవీరుల స్థూపం మీకు తెలుసు, మనకి సెక్రటేరియట్ సచివాలయం ముందుగా అమరవీరుల స్థూపం కట్టారు, తర్వాత అంబేద్కర్ విగ్రహం, తర్వాత సచివాలయ నిర్మాణం. సచివాలయ నిర్మాణాలు మీకు తెలుసు, ఇన్ని బ్లాక్స్ గతంలో ఉన్న బ్లాక్స్ ను పడగొట్టి కొత్త సచివాలయ నిర్మాణం కట్టారు. వాస్తవంగా 400 కోట్లు అయితే ఇప్పుడు దాదాపు 800 కోట్లు, 800 కోట్ల రూపాయల వరకు కూడా ఆ నిర్మాణం వెళ్ళింది. సో వీటన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తామంటే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి 3 అంశాలు ఆల్రెడీ మేడిగడ్డ దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ ఆయన కూడా చెప్పారు. మేడిగడ్డలో ఆల్రెడీ విజిలెన్స్ ఒక రిపోర్ట్ ప్రాథమికంగా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ లో ఏంటంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం నిజంగా ఇలా చేసిందా అన్నట్టుగా ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే అసలు మేడిగడ్డ ఆ నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ఎల్ఎన్టీకి ఆ పూర్తయినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చారంట ఇంజనీర్లు. తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి తర్వాత మళ్ళీ మీకు కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ రిలీజ్ చేయమని చెప్పి ఆ రకంగా చెప్పారంట. అంటే అసలు నిర్మాణం కాకుండానే ఇచ్చారంట. తర్వాత కాంట్రాక్ట్ వాల్యూ తొలుత కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ 1849 కోట్ల రూపాయలు అయితే, తర్వాత 4320 కోట్ల రూపాయలు అంటే 2472 కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉందంటే 133% పెరిగిందంట. సో అందులో క్లియర్ గా చెప్పి దాని మీద ఇంకా మళ్ళీ సమగ్రంగా మీ ఎక్స్పర్ట్ కమిటీ విచారణ జరపాలి, ఇందులో తప్పులు జరిగాయని చెప్పని ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్, ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా మీద విచారణ జరుగుతుందని ఆయన సీఎం గారు చెప్పారు, కానీ ఇంకా విచారణ జరుగుతుంది. అంటే అవినీతి అంశాల మీద విచారణ జరపబోతున్నాము కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు సీతారామరాజు గారు. సురేష్, మరో పక్కన ఇరిగేషన్ లో కూడా ఇలాంటి విజిలెన్స్ మొత్తానికి దర్యాప్తు జరుగుతుంది, మరో పక్క విద్యుత్ అంశంలో కూడా, మరో పక్క రియల్ ఎస్టేట్ సంబంధించింది శివ బాలకృష్ణ అంశంలో కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు అవినీతికి పాల్పడ్డారు అని దాని మీద కూడా ఏసీబీ చాలా సీరియస్ గానే దృష్టి సారించింది. అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వంలో చాలా వ్యవస్థలు అన్ని కూడా వీళ్ళు మానిపులేట్ చేశారు అని అనుకోవచ్చా సీతారామరాజు గారు? అంటే ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని విషయాల మీద ఇప్పుడు విచారణకు ఆదేశించామని చెప్తే అందులో ఆ ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు జరిగినాయి అని చెప్పి స్పష్టం చేయడమే కదా. ఇప్పుడు మీకు మనకి అమరవీరుల స్థూపం ఉంది, అమరవీరుల స్థూప నిర్మాణంలో అవకతవకలు కానీ అక్రమాలు కానీ లేకపోతే అవినీతి కానీ చోటు చేసుకుందనే అభిప్రాయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి వచ్చిందని దీన్ని బట్టి మనం భావించాల్సి ఉంది. అందుకే ప్రభుత్వ దృష్టి రావడం వల్లనే మేము విచారణకు ఆదేశిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ విగ్రహం మనందరికీ కూడా తెలుసు, ట్యాంక్ బండ్కి మనం అక్కడికి వెళ్ళగానే అంబేద్కర్ విగ్రహం మనకు భారీ ఎత్తున కనపడుతుంది. దానికోసం అసలు సీఎం కేసీఆర్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు దానికి, ఆ అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణానికి. మరి దాంట్లో కూడా మరి ఆ నిర్మాణంలో దాంట్లో మరి ఎట్లా మరి అన్యాయం జరిగింది అనేది మనకి అనేది చెప్పాలి, మనకి విచారణ తెలుస్తుంది. కానీ అక్కడ కూడా జరిగింది, సచివాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాటి అన్నిటి మీద విచారణకు ఆదేశిస్తామని సీఎం గారు చెప్పారు ఇక్కడ. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.